హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీచర్ ఉద్యోగాలకు సంబంధించి 982 ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగిందనమాట. ఇందులో ఇచ్చిన ఉద్యోగాలకు మనకు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు కనుక ఇదివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయడం ద్వారా ఈ విధంగా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్నీ డైలీ నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. ఇక ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఇక ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుండి రావడం జరిగింది. ఈ పోస్టులకు వచ్చేసి మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకునే విధంగా వీలుగా ఇవ్వడం జరిగిందనమాట. అసిస్టెంట్ టీచర్ ప్రైమరీకి సంబంధించి 637 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కేటగిరీల వైజ్గానే అయితే చూసుకోవచ్చు. ఇక అసిస్టెంట్ టీచర్ నర్సరీ వచ్చేసి 141 పోస్టులు ఇవ్వడం జరిగింది. జేఈ సివిల్, ఇవి బీటెక్ వాళ్ళ కోసం అని ఇవ్వడం జరిగిందనమాట. ఇవి వచ్చేసి 204 ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి అని అంటే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన పోస్ట్కి వచ్చేసి సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని ఇవ్వడం జరిగింది. లేదా ఇక్కడ చాలా క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు సీటెట్ కూడా పాస్ అయ్యి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారండి. అదేవిధంగా మనకు సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్ ఇక్కడ చాలా ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు వచ్చేసి ఇంగ్లీష్ ఉండాలన్నమాట. ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్గా ఉంటే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక మనకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ మెన్షన్ చేసినవి ఏంటి అని అంటే, సీటెట్ అయితే తప్పకుండా పాస్ అయి ఉండాలి, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటిగా ఉండాలి. ఇక మీద ఇచ్చిన సెలెక్షన్లో మనకి ఏదైనా ఒక క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇక మనకు ఫీజు, సారీ అండి, మనకు శాలరీ వచ్చేసి 9,300 నుండి 34,800 రూపాయల వరకు శాలరీ రావడం జరుగుతుంది. గ్రేడ్ పేగా 4,200 రూపాయలు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. ఇక మనకు డిజైరబుల్లో క్వాలిఫికేషన్స్ ఏమీ ఇవ్వలేదు. అవి వాళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇక తర్వాత వచ్చేసి అసిస్టెంట్ టీచర్, ఇవి నర్సరీ గురించి జరిగింది. ఇందులో వచ్చేసి మనకు సీనియర్ సెకండరీ స్కూల్ ఈ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి 45% మార్కులతో. తర్వాత వచ్చేసి డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2 ఇయర్స్ ఆఫ్ బీఈడీ అని ఇవ్వడం జరిగింది. ఈ క్వాలిఫికేషన్ ఉంటే మనకు అయిపోతుందన్నమాట. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మస్ట్ హ్యావ్ పాస్డ్ హిందీ ఎట్ సెకండరీ లెవెల్ అని ఇవ్వడం జరిగింది. మనకు సెకండరీ లెవెల్లో అంటే ఇంటర్మీడియట్లో వచ్చేసి హిందీ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది మాత్రం ఉన్నవాళ్ళే అప్లై చేసుకోండి, లేని వాళ్ళు మిగతా పోస్టులకు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక మనకు మిగతావి కనుక చూసినట్లయితే జూనియర్ ఇంజనీరింగ్లో వచ్చేసి మనకు ఇక్కడ సివిల్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అంటే బీటెక్లో వచ్చేసి సివిల్ చేసి ఉండాలన్నమాట. ఒకవేళ మేము డిప్లొమాలో సివిల్ కనుక చేశాము అని అనుకుంటున్నట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకు 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ వర్క్ సంబంధించి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారండి. అయితే ఇక వీళ్ళ కూడా శాలరీ సేమ్గా ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా 30 సంవత్సరాలు దాటకుండా ఏజ్ అయితే ఉండాలి. ఒకవేళ మాకు దాటిపోయింది అనుకుంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా పెట్టుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. 100 రూపాయలు అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్, సారీ అండి, ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పిహెచ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ప్రాసెస్ సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. టైర్ 1 కండక్ట్ చేస్తారా, టైర్ 2లో కండక్ట్ చేస్తారని ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ కూడా ఇచ్చారండి, మీరు క్లియర్గా చదువుకోవచ్చు. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అబిలిటీ, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ అబిలిటీ, హిందీ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్కు సంబంధించి ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక టెక్నికల్ విభాగానికి సంబంధించి వాళ్ళ క్వాలిఫికేషన్కు తగ్గట్టుగా వాళ్ళకైతే పెట్టడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి వీలుగా ఇచ్చారండి. మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్ ఎంత కావాలి అనేది చూసుకొని మీ కేటగిరీ ప్రకారం అయితే మీరు పెట్టుకోవడానికి వీలుగా ఇచ్చారు. ఇక మనకు అప్లికేషన్ డేట్ కనుక చూసినట్లయితే ఈ నెల 16వ తారీఖున అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట. అప్లికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి 4 రోజుల టైం అయితే మనకి ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 15వ తేదీ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి వీలుగా ఇచ్చారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. జై.